हाय हेलो एवरीवन रवि दुबाब तेलुगु यूट्यूब चैनल की स्वागत सुस्वागत नैन रवि यह मन चैनल रवि दुबाब तेलुगु यूट्यूब चैनल टॉपिक यूट्यूब द्वारा मनी संपादा मनी संपादे एंत संपादर संपादा दाने दाने तक चर्यल अने विषयानी मैं झानलकंद मन कलस्य मन ानल सब्सक्राइब दिन पकन बेल क्ली दीन द्वारा एटे नैन पेटे प्रती वीडियो मेरे मुझे चूडगल नोटिफिकेशन वस्तु दा तो ना सपोर्ट वालों काबी मैं रवि दुबाब तेलुगु यूट्यूब चैनल सब्सक्राइब दिन पकन बेल क्ली मैं टापिक मुझे चपाने कदा मैं टापिक यूट्यूब धर मनी संपादा निजमेन यूट्यूब धर मन मनी संपादा दाखी आलरे चूसर मन तेल वाले चाल मंदिर टेक् తెలుగు టెక్ అని చెప్పేసి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు లక్షల్లో సంపాదిస్తున్నారు వేలల్లో కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు వాళ్ళు కొంతమంది అయితే కేవలం యూట్యూబ్ వీడియోస్ పైనే వాళ్ళ జీవనోపాధిని కూడా అంటే ఐ మీన్ మీరు తప్పు అనుకోకండి దాని ద్వారా కొంతమంది అయితే లైఫ్ రన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి మనీ అయితే వస్తుందండి ఇందులోనే అయితే ఎటువంటి ఇది అనేది లేదు జెన్యున్ గా వస్తుంది వాళ్ళకున్న నాలెడ్జ్ ని బట్టి వాళ్ళకున్న దీన్ని బట్టి మంచి మంచి వీడియో చేసి ఆ వీడియోస్ ని పబ్లిసిటీ చేయడం వల్ల వాళ్ళు అనేది యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించుకుంటున్నారు అది ఎలాగనేది నేను చెప్తున్నాను ఫస్ట్ అయితే మన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మన ఛానల్ కి 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి అంటే 1 ఇయర్ లోపు 1000 మంది సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వ్యూస్ వ్యూయింగ్ అవర్స్ అనేది ఉండాలి అంటే 4000 గంటలు మన మన ఛానల్ ని చూసి ఉండాలి ప్లస్ మన ఛానల్ కు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి దాని తర్వాత మన ఛానల్ ని యూట్యూబ్ వాళ్ళని మానిటైజర్ చేసి వాళ్ళు అంటే వెరిఫై చేసిన తర్వాత కొన్ని వాళ్ళకు ఉంటారు కదండి టర్మ్స్ అండ్ పాలసీస్ అవి వాటికి మన ఛానల్ అనేది అనుగుణంగా ఉన్నట్లయితే అప్పుడు మన ఛానల్ ద్వారా మనకు కూడా అంత కొంత ఇన్కమ్ అనేది వస్తుంది ఆ ఇన్కమ్ ఎంత అంటే మన ఛానల్ ని వ్యూస్ ఎంత బాగా వస్తాయో దాని మీద మన ఎర్నింగ్స్ అనేవి ఆధారపడి ఉంటాయి సో ఈ విధంగా అయితే మొట్టగా యూట్యూబ్ ద్వారా చాలా మందికి చాలా ఉంది మనీ సంపాదించుకుంటున్నారు మనం ఆల్రెడీ చూసుంటాం చాలా మంది ఉన్నారు మన తెలుగులో ఉన్నారు చాలా మంది వాళ్ళైతే ఈ రోజు చాలా వరకు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఈ యూట్యూబ్ ద్వారా అంటే యూట్యూబ్ కూడా ఒక రకంగా చాలా మందికి జీవనోపాధి అన్నమాట ఈ కరోనా టైంలో అయితే ఈ జరిగిన 2020 అయితే మట్టుగా 2020లో అయితే మట్టుగా చాలా మంది జీవనోపాధి కోల్పోయారు సో అలాంటప్పుడు ఈ మన యూట్యూబ్ ఛానల్ చాలా మంది చాలా అంటే చాలా మంది క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు కొందరు ఫెయిల్యూర్ అయ్యారు కొందరు మధ్యలో డ్రాప్ అవుట్లు కూడా అయిపోయారు మన దగ్గర కంటెంట్ సరైన కంటెంట్ ఉండేమట్టుగా ఖచ్చితంగా మనం మంచి ఛానల్ క్రియేట్ చేసుకొని మన టాలెంట్ని యూట్యూబ్ ద్వారా 10 మందికి పంచి మనం కూడా మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అయితే యూట్యూబ్ ఇస్తుంది దానికైతే మట్టుగా ముందుగా యూట్యూబ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం అందరం అంటే ఇంకా దాంతోపాటుగా ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక టాలెంట్ ఉండాలండి ఏదో ఒక విషయం పైన దాన్ని క్లియర్గా చెప్పగలగాలి లేకపోతే మీకు డ్యాన్సింగ్గా లేదా కుకింగ్గా లేదా ఏదైనా టెక్నికల్గా ఏవైనా స్కిల్స్ అయినా ఉండాలి లేకపోతే ఏదో ఒక విషయాన్ని మీరు చెప్తున్న విషయాన్ని పర్టికులర్గా చూసే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి మీరు పెట్టే వీడియో ఎక్కువ వ్యూస్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు క్లిక్ అవుతారు దాని ద్వారా మీరు ఖచ్చితంగా మనీని అయితే ఎర్న్ చేసుకోగలుగుతారు మనం ఆల్రెడీ టెక్ మీద అంటే సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఏమేమి నడుస్తుందో అలాంటి విషయాలైనా ఉండొచ్చు లేకపోతే మీరు కుకింగ్ అయినా మీ కుకింగ్ విషయంలోనే ప్రావీణ్యం అయ్యి ఉండొచ్చు లేకపోతే డ్యాన్స్ లేకపోతే సింగర్సు అలాంటివి ఏదైనా సరే లేకపోతే కొత్త కొత్త గ్యాడ్జెట్స్ అంటే మార్కెట్లో కొత్త కొత్తవి ఫోన్లు అలాంటివి రిలీజ్ అవుతాయి వాటి గురించి రివ్యూ అనేవచ్చు లేకపోతే మంచి మంచి కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి కదా ఆ కొత్త సినిమాల గురించి కూడా మీరు రివ్యూలు ఇచ్చి దాని ద్వారా కూడా మీరు యూట్యూబ్ ఛానల్ మీరు పాపులారిటీ పెంచుకోవచ్చు ఫస్ట్